యాక్చువల్లీ ఇక్కడ ఫేస్బుక్ లైవ్ చేయబోతున్నాను నేను ఇది పెద్దవాల్టేరు విశాఖపట్నం పెద్దవాల్టేరు జంక్షన్ లో ఉన్న వైన్ షాప్ దగ్గర పరిస్థితి ఇది ఒకసారి జనాలు తిండి లేదు బాధపడుతున్నారు అని అంటే ఎన్నో స్వచ్ఛంద సంస్థలు వీళ్ళకి సేవ చేయడానికి అని చెప్పి అలాగే మాలంటళ్ళం కూడా డబ్బులు దాచుకున్నవి ఉన్న వాటిని ఖర్చులు తగ్గించుకుంటూ ఎల్లెళ్ళకి కూరగాయలు అన్నీ పంచిపెట్టడం జరిగింది సో ఇవాళ వీళ్ళెవరైనా ఇంటర్వ్యూ ఇస్తారేమో ఇక్కడ ఎందుకు నించుంటున్నారో కనుక్కుందాం నాతో మాట్లాడడానికి ఎవరైనా రెడీగా ఉన్నారా మీరందరూ ఇక్కడ ఎందుకు నించున్నారు పర్లేదు ఎవరు తప్పలేదు ఎవరు చెప్పారు ఇప్పుడు కొంచెం నాతో మాట్లాడతారా ఎవరన్నా మాస్క్ ఉంచుకొని మాట్లాడండి ఇక్కడ మీరు ఎందుకు ఇక్కడ నుంచుని ఉన్నారు గట్టిగా చెప్పండి సారా కోసం కరోనా సంగతి మీకు తెలుసు కదా ఎంత ఇబ్బందో మరి ఇప్పుడు ఇంత మంది ఇంత దగ్గర దగ్గరగా ఉన్నారు కదా డబ్బులు ఎక్కడ మీకు ఎక్కడి నుంచి మరి నెల రోజులు చాలా మంది మేము ఎంతో మంది డబ్బులు దాచుకున్న వాళ్ళం స్వచ్ఛంద సంస్థలు మేము సగం తిని సగం డబ్బులు దాచి ఇళ్లకి కూరగాయలని తెలిసినంత వరకు మేము అందరం చేసాం చాలా మంది చేశారు ఆ పేర్లు మనకు తెలియకపోవచ్చు దేశవ్యాప్తంగా చాలా మంది చేశారు మరి ఈ డబ్బులే ఉన్నప్పుడు చాలా మంది మేము ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ దాకా ఎందుకు వచ్చారు మా వరకు చాప్ తీయలేదు అనుకుని మీరే ఇంటి దగ్గర ఉండొచ్చు కదా ఇది మీ తప్ప గవర్నమెంట్ తప్ప మరి ఇప్పుడు మీరు ఇప్పుడు తాగుతారు ఇప్పుడు మీరు ఎంత తెచ్చుకున్నారు డబ్బులు మీ పిల్లల పరిస్థితి ఏంటి మీరు 150 రూపాయలు రేపొద్దున్న నిత్యావసర సరుకులు ఇవన్నీ కూడా తీయరు అప్పుడు 150 రూపాయలు దేనికో దానికి వస్తాయి కదయ్యా మీరు తీసుకున్న బ్రాండ్ చూపిస్తారు ఒకసారి బాబు ఓయ్ వాట్ 69 నేను ఫేస్బుక్ లైవ్ పెట్టాను మీరు కనపడతారు మీరు మాట్లాడాలనుకుంటున్నారా లేదు కదా నేను మామూలుగా